Hi friends, welcome back to my channel. Baunara Iroju tasty sagubayan janthakalu pillalaki evening snack ga chala baauntayi ela chesano recipe mee andarito share cheskuntanu video last varaku chudandi nachithe like cheyandi evaraina kottaga channel chustu unte ganaka please subscribe cheskondi ikka process chuseddam munduga oka plate teeskoni anduloki 4 కప్పుల వరిపిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వరిపిండి వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి ఇక అలాగే 1 కప్పు సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి అందులోనే నచ్చితే జీలకర్ర గాని వాం గాని మన టేస్ట్ ని బట్టి ఏది నచ్చితే అది వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం అన్ని పిండిల్ని కూడా ప్లేట్ లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఉప్పుని నేను నీళ్ళలో కలిపి వేస్తున్నానండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను అందులో ఉప్పుని వేసుకొని ఈ పిండి కలుపుకున్నాను అలాగే ఇందులో కాస్తంత ఇంగువను పొంగించి వేసాను ఆయిల్ లో ఈ విధంగా వేయటం వల్న అరుగుదల బాగుంటుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఇంకా వేడి నూనె వేయటం వల్ల జంతికలు గుల్లదనం అనేది వస్తుంది మనం ఇందులో ఎటువంటి వంట సోడా లాంటివి ఏమీ యూస్ చేయటం లేదు అది ఒంటికి మంచిది కాదు కాబట్టి వేయలేదు అయితే నేను ఇక్కడ పసుపు కూడా వేయటం లేదండి నచ్చితే పసుపు కూడా వేసుకోవచ్చు మంచి కలర్ వస్తుంది ఇలా వేసి ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అయితే జంతికల పిండి గాని చేగొడియాల పిండి గాని అలాగే మనం వరిపిండి చక్కలు చేస్తూ ఉంటాం కదా అవి గాని ఏదైనా సరే పిండి కలుపుకోవడంలోనే రుచి అంత ఉంటుందండి మనం పిండిని అంత బాగా కలిపితే వీటి రుచి అంత బాగుంటుంది ఇక ఈ పిండిని ఈ విధంగా జంతికల గొట్టంలో పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిని ఇప్పుడు మనం జంతికలు వేసుకుందాము ఇవే జంతికల్ని పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి మినపగుళ్ళతో గాని పెసరపప్పుతో గాని కూడా చేసుకోవచ్చు అవి ఒక రకమైన రుచి వస్తాయి ఇలాగే మల్టీగ్రెయిన్ పిండి కూడా వాడొచ్చు అంటే మామూలుగా మనం పిల్లలకి ఇంకా వేరే ఏ రూపంలో చేసి ఇచ్చినా వాళ్ళు ఇష్టపడకపోవచ్చు అంటే జావలా గాని అంబల్లా గాని చేసిస్తే తాగరు సో ఈ విధంగా మనం జంతికల రూపంలో గాని లేదంటే ఏదైనా స్నాక్ రూపంలో వాళ్ళకి తెలియకుండా ఈ విధంగా పెట్టొచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఇక వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి అయితే నేను ఈరోజు వేసిన ఆయిల్ శనగపప్పు అంటే పల్లి ఆయిల్ అంటారు కదా శనగ పలుకుల ఆయిల్ సో అది వేసాను అన్నమాట అందుకు ఎక్కువగా పొంగి వచ్చేస్తుంది ఈ విధంగా జంతికల్ని తీసుకోవాలి అయితే ఇది సరిగా మూవ్ చేయటం అవ్వట్లేదండి కొత్త జంతికలు కొట్టడం ఇది సో అందుకని చెప్పి ఫ్రీగా మూవ్ అవ్వటం లేదు తిప్పేటప్పుడు స్ట్రక్ అయిపోతుంది సో అందుకు నాకు ఫస్ట్ అయితే వచ్చిన జంతికలన్నీ షేప్ అవుట్ అయ్యాయి ఒక 4-5 జంతికల వరకు కూడాను ఆ తర్వాత నుండి కరెక్ట్గా మంచి షేప్తో బాగా వచ్చాయి సో ఏదైనా అలవాటు పడాలంటారు కదా పెద్దవాళ్ళు అందుకే ఈ విధంగా మనం జంతికలన్నీ వేసేసుకోవచ్చండి ఇంకా ఇలానే ఇందులో బంగాళాదుంప జంతికలు కూడా వేస్తూ ఉంటారు అంటే బంగాళాదుంపలను ఉడకబెట్టి స్మాష్ చేసుకొని జంతికల పిండి కలుపుకొని వేస్తూ ఉంటారు ఈసారి ఎప్పుడైనా అది కూడా ఒకసారి ట్రై చేయాలి అయితే మనం నార్మల్గా వేసుకునే జంతికలకి ఈ సగ్గుపియ్యం వేసి చేసే జంతికలకి తేడా తెలుస్తుందండి ఇవి కాస్త క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా మనకి రెండింటికి వేరియేషన్ తెలుస్తుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇవే సగ్గుబియ్యాన్ని నానబెట్టి కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే నానబెట్టలేదండి డైరెక్ట్గా మిక్సీ పట్టి వేసేసాను మరి నానబెట్టి వేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి కొన్ని జంతికలు పాడైన తర్వాత ఈ విధంగా చక్కగా రావటం మొదలుపెట్టాయి ఇక అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది లేకపోతే జంతికలన్నీ ఇలానే అయిపోతాయేమో అనుకున్నాను సో ఇలాగా ఒక 1-1.5 అవర్ కష్టపడితే హెల్దీ స్నాక్ రెడీ అయిపోతుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చక్కగా టైంపాస్కి జంతికలు రెడీ అయిపోయాయి ఇది తెలిసిన వంటే అయినా కూడా మన ఇంట్లో మన చేతులతో చేసి పెడితే ఆ తృప్తి వేరు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్